జంక్ ఫుడ్ తింటే ఈ డేంజర్ సమస్య వస్తుందట. చిప్స్, హాట్ డాగ్స్, ఫ్రైస్ వంటివి తీసుకోవటం వల్ల బరువు పెరుగుతుంది అంతే అని మీరు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. బరువు పెరగడంతో పాటు జంక్ ఫుడ్ వల్ల ఎముకలు కూడా ఎఫెక్ట్ అవుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పరిశోధనలు ప్రాసెస్డ్ ఫుడ్స్కి బోన్ క్వాలిటీ రెడ్యూస్ అవ్వటానికి మధ్య దగ్గర సంబంధం ఉందని తెలుస్తోంది. ప్రత్యేకించి పెరిగే వయసులో ఉన్న పిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది. ఎలుకల మీద జరిగిన పరిశోధనలో ఈ విషయాలు సేకరించారు. ఎలుకల గ్రోత్ ప్లేట్స్లో కార్టిలేజ్ బిల్డప్ ఉన్న ఇండికేషన్స్ తక్కువగానే కనిపించినా కూడా వాటి బోన్ డెన్సిటీకి మోడరేట్గా డ్యామేజ్ జరిగిందని తెలుస్తోంది. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎంత తక్కువగా తీసుకున్నా కూడా అవి స్కెలిటల్ గ్రోత్ని నెగటివ్గా ఎఫెక్ట్ చేస్తాయని ఈ పరిశోధనలో తెలుస్తోంది. పరిశోధకులు ల్యాబ్ ఎముకల మీద ఈ పరిశోధనలు నిర్వహించారు. ఈ ఎలుకలు స్కెలిటన్స్ పోస్ట్ ఎంబ్రియానిక్ స్టేజ్లో ఉన్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇచ్చిన ఎలుకల్లో గ్రోత్ రిటార్డేషన్ జరిగింది. వాటి బోన్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిందని తెలుస్తోంది. ఈ ఎలుకల గ్రోత్ ప్లేట్స్లో కార్టిలేజ్ బిల్డప్ చాలా హై లెవెల్స్లో ఉందని తెలిసింది. బోన్ డెవలప్మెంట్ కూడా దెబ్బతిన్నదని తెలుస్తోంది. ఫ్యాట్స్, కార్బ్స్, నైట్రేట్స్ వంటి హానికారక పదార్థాలు తగ్గించినా కూడా ఇవి నష్టమే కలగజేస్తాయని వీరు చెప్తున్నారు. శరీరంలో ప్రతి భాగం ఈ డ్యామేజ్కి గురవుతుందని ఈ స్టడీ వల్ల తెలుస్తోంది. గమనిక, ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యుల్ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.